హాయ్, వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. మ్యాచ్ నెంబర్ 31st, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఆల్రెడీ విన్ ప్రిడిక్షన్ చేసేసాం, ఎవరైనా మిస్ అయితే మా ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. అండ్ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ డ్రీమ్ ఎలెవెన్ టీమ్ నేను ఇప్పుడు వీడియోలో చెప్పబోతున్నాను. అండ్ మీకు ఏదైనా ఫేవరెట్ డ్రీమ్ ఎలెవెన్ టీమ్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అది ఇంకొంతమందికి తప్పకుండా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకో విషయం, చాలామంది రిక్వెస్ట్ చేశారు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోతాం, టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయండి అని. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది క్రియేట్ చేశాము అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో చాలామంది యాడ్ అయిపోయారు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది పేస్ట్ చేస్తాను. సో ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ గ్రూప్లోకి హ్యాపీగా జాయిన్ అయిపోండి. ఐపీఎల్ 2021 అప్డేట్స్ అన్ని రెగ్యులర్గా అక్కడ ఉంటాయి. ఇక తర్వాత ఇప్పుడు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై ఇండియన్స్ డ్రీమ్ ఎలెవెన్ టీమ్ వచ్చేసి బ్యాటింగ్ పరంగా కేన్ విలియమ్సన్ ఎప్పటికీ ద బెస్ట్ బ్యాట్స్మెనే, ఆల్రెడీ ప్రూవ్డ్ అంతే. ఇంకా కేన్ విలియమ్సన్ని పెట్టుకుంటే మనం పాయింట్స్ వైజ్ కొంచెం సేఫ్ జోన్లో ఉంటాం. ఇక తర్వాత మనీష్ పాండే కూడా ఓపెనింగ్ వచ్చినా, వన్ డౌన్లో వచ్చినా, ఎలాంటి ప్లేస్లో వచ్చినా సరే చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. సో మనీష్ పాండే కనుక ఉంటే మనకు పాయింట్స్ వైజ్ కొంచెం యావరేజ్ పాయింట్స్ అయినా మనకు మినిమం వచ్చేస్తాయి. ఇక తర్వాత క్వింటన్ డికాక్కి ఎస్ఆర్హెచ్ మీద చాలా మంచి యావరేజ్ ఉంది బ్యాటింగ్ పరంగా. సో మ్యాక్సిమం క్వింటన్ డికాక్ చాలా అద్భుతంగా ఆడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ పవర్ ప్లే మొత్తం బ్యాటింగ్ చేస్తున్నాడు కాబట్టి ఒక మంచి ఇంపాక్ట్ అయితే చూపించగలుగుతాడు. అండ్ మరోపక్క క్వింటన్ డికాక్ కీపింగ్ ద్వారా కూడా మనకు పాయింట్స్ ఎక్కువగా రావచ్చు. ఇక తర్వాత రోహిత్ శర్మ హిట్ మ్యాన్, ఖచ్చితంగా బాగా ఆడతాడు. చాలా మ్యాచెస్లో చూస్తున్నాడు, నాకు ఎందుకో ఎస్ఆర్హెచ్ మీద మంచి కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నాను. సో హిట్ మ్యాన్ పెట్టుకుంటే సేఫ్ జోన్లో ఉంటారు. ఇక తర్వాత సూర్యకుమార్ యాదవ్, వన్ డౌన్లో వచ్చే ప్లేయర్ అందరూ చాలా బాగా ఆడతారు. మనం చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంలో మనీష్ పాండే అండ్ ముంబై ఇండియన్స్ టీంకి సూర్యకుమార్ యాదవ్, వీళ్ళిద్దరు ఇంపాక్ట్ అనేది 100% ఉంటుంది. అండ్ బ్యాటింగ్ పరంగా ఇద్దరు చాలా అద్భుతంగా ఆడతారు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ని పెట్టుకుంటే ఈజీగా మీరు పాయింట్స్ వైజ్ సేఫ్ జోన్లో ఉంటారు. ఇక తర్వాత ఆల్రౌండర్స్ విషయానికి వస్తే పొలాట్ని ఎందుకు తీసుకోవాలంటే మీరు ఆల్రెడీ చెన్నై మ్యాచ్ చూసింటారు. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పొలాట్ని ఎందుకు తీసుకోవాలో మ్యాచ్ చూడండి. ఇక తర్వాత కృణాల్ పాండ్యా కూడా స్పిన్ పరంగా చాలా అద్భుతంగా తిప్పుతున్నాడు అండ్ వికెట్స్ తీయగలుగుతున్నాడు. అండ్ ఈవెన్ పొలాట్ కూడా చెన్నై మ్యాచ్లో 2 వికెట్స్ తీశాడు. అండ్ కృణాల్ పాండ్యా కూడా బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా 3 విధాలుగా బెనిఫిట్ కాబట్టి ఆల్రౌండర్స్ విషయంలో కృణాల్ పాండ్యా, పొలాట్ వీళ్ళిద్దరు మీరు కంపల్సరీ తీసుకోవాలి. ఇక తర్వాత రాహుల్ చహర్ని ఎందుకు తీసుకోవాలంటే T20స్లో లెగ్ స్పిన్నర్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ముంబై ఇండియన్స్లో కీ ఫ్యాక్టర్ బౌలర్ రాహుల్ చహర్ కాబట్టి రాహుల్ చహర్ని తీసుకోండి. ఇక తర్వాత రషీద్ ఖాన్, ఆల్రెడీ మనం ముంబై ఇండియన్స్లో ఒక లెగ్ స్పిన్నర్తో మేనేజ్ చేశాం, మరి ఎస్ఆర్హెచ్ నుంచి ఒక లెగ్ స్పిన్నర్ కావాలి కాబట్టి రషీద్ ఖాన్ని తీసుకోండి. బ్యాటింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా, బౌలింగ్ పరంగా 3 విధాలుగా రషీద్ ఖాన్ బెనిఫిట్. ఇక తర్వాత భువనేశ్వర్ కుమార్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్, సో కంపల్సరీ ఒక ఎక్స్పీరియన్స్ ప్లేయర్ ఉండాలి కాబట్టి ఫాస్ట్ బౌలర్గా ఎస్ఆర్హెచ్ టీం నుంచి మనం భువనేశ్వర్ని తీసుకోవచ్చు. ఇక తర్వాత ముంబై ఇండియన్స్ టీం నుంచి బుమ్రాన్ తీసుకోవచ్చు ఫాస్ట్ బౌలింగ్ పరంగా. సో మొత్తంగా నా ప్లేయింగ్ ఎలెవెన్ వచ్చేసి విలియమ్సన్, మనీష్ పాండే, క్వింటన్ డికాక్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్స్ పరంగా పొలాడ్, కృణాల్ పాండ్యా. ఇక బౌలింగ్ పరంగా భువనేశ్వర్ కుమార్, రషీద్ ఖాన్, రాహుల్ చహర్, బుమ్రా. ఈ టీంలో కెప్టెన్ పరంగా అయితే నేను మనీష్ పాండేని కెప్టెన్ చేసుకుంటా, లేదంటే డికాక్ని కెప్టెన్ చేస్తా. వైస్ కెప్టెన్ పరంగా పొలాడ్ని, లేకుంటే కృణాల్ పాండ్యా, లేకుంటే సూర్యకుమార్ యాదవ్, ఈ ముగ్గురిట్లో ఎవరినో ఒకరిని వైస్ కెప్టెన్ చేస్తాను. అండ్ మీరు కూడా ఏదైనా మీ కెప్టెన్సీ పరంగా, వైస్ కెప్టెన్సీ పరంగా ఈ ప్లేయర్స్ ఉంటే బాగుంటుందని అనుకుంటే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. ఐపీఎల్ 2021 అప్డేట్స్ కానీ, డ్రీమ్ ఎలెవెన్ అప్డేట్స్ కానీ మీరు ఏమైనా ఫాలో అవుతున్నా, ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నా, మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా తప్పకుండా జాయిన్ అయ్యండి. లింక్ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది పేస్ చేశాను. సో ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. అండ్ మరిన్ని ఇలాంటి ఐపీఎల్ 2021 లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఆదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేసేయండి.